అధ్యక్షుణ్ణి జి హనుమంతరావు నా పేరు. ఈరోజు నిజామాబాద్ టౌన్ యొక్క ఎన్నికలు జరపబడ్డాయి. అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒకసారి జరుపుతూ ఉంటాము. గతం లోపల సలీం అని ప్రజల యూనియన్ యొక్క ఐక్యత గురించి సంగతితంగా ప్రభుత్వం ద్వారా మనము వినియోగదారుల ద్వారా మన యొక్క పనుల గురించి మనం ప్రభుత్వం ద్వారా ఆశించినటువంటి దీని లాభం గురించి మనం ఈ ఎన్నికలు జరుపుతూ ఉంటాం. ప్రతి ఎన్నికలు జరుపుతూ ఉంటాం 2 సంవత్సరాలకు ఒకసారి. ఈసారి కూడా అదే మాదిరిగా ఎన్నికలు చేయడం జరిగింది. దాని లోపల దిగిపోయినటువంటి ప్రెసిడెంట్ సలీం గారు, కొత్తగా నూతనంగా ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్ రమేష్ గారు, ఎన్నో సెక్రటరీ గారు, సెక్రటరీ పేరు నరేష్ గారు, క్యాషియరు నాగరాజు గారు, వీళ్ళని ముగ్గురిని ఎన్నుకోవడం జరిగింది. బాడీ కూడా మొత్తం కంప్లీట్ అయింది. ఇది చాలా పేర్లు ఉంటాయి కాబట్టి వీళ్ళు నూతనంగా ఎన్నుకున్నారు. వీళ్ళు 2 సంవత్సరాలు యూనియన్ను డెవలప్ చేసి మనకు కన్సూమర్ దగ్గర పేరు రాకుండా మనం మంచిగా పనిచేసి మనము మంచి పేరు తెచ్చుకోవాలి. ప్రభుత్వం ద్వారా మనకు ప్లాట్లు లేవు, తర్వాత ఇండ్లు కూడా లేవు. అవిటి గురించి మనం పోరాటం చేయాలి అనే ఉద్దేశంతో మనం మళ్ళా ఎన్నికలు జరపడం జరిగింది. 2 సంవత్సరాలు అయిన తర్వాత కొత్తగా ఎన్నికలు చేస్తున్నాము. తప్పనిసరిగా వీళ్ళు మంచిగా పనిచేసి వీళ్ళ పేరు నిలబెడతారని, యూనియన్ యొక్క పేరు నిలబెడతారని ఆశిస్తూ ఉన్నాము. దీని తర్వాత మళ్ళీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎన్నికలు ప్రతి దగ్గర ఇప్పుడు మా దగ్గర బోధన్ కానివ్వండి, ఆర్మూర్ కానివ్వండి, మాక్లూర్ కానివ్వండి, భీమ్గల్ కానివ్వండి, దర్పల్ కానివ్వండి, ఇవన్నీ దగ్గర కూడా యూనియన్లు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా ఒకరోజు మీటింగ్ పెట్టి మళ్ళీ జిల్లా ఎన్నికలు జరపబడతాయి కాబట్టి అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. కన్సూమర్స్ కూడా తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా ఉన్నటువంటి బాడీని గుర్తించాలని వీళ్ళు ఎన్నుకోబడ్డటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యదర్శులు వైస్ ప్రెసిడెంట్లు ఇట్లా ఉన్నారు, వీళ్ళని గుర్తించాలని మీ ద్వారా అందరికీ నమస్తే. పెద్దలు హనుమంతరావు అన్న, మాజీ అధ్యక్షులు సలీం అన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో మా ఎలక్షన్ సోదరు ఆధ్వర్యంలో కొత్తగా నియమించబడినది ఈరోజు ప్రెసిడెంటు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, మిగతా క్యాషియర్ ఆర్గనైజర్ అన్నీ టోటల్గా ఈరోజు పూర్తిగా జరిగిందన్న. ఏం సమస్యలు ఉన్నా మేము కొత్తగా వచ్చినాం కాబట్టి మేము ఈరోజు నుంచి పూర్తి బాధ్యతలు తీసుకొని అన్నలతో సహకారం తీసుకొని ఏమున్నా మేము ముందుకెళ్తాం. ముందుకెళ్ళి మాకున్న కొంచెం సమస్యలు ఉన్నాయి. మాకు ప్లాట్లు లేవు, ఇంకొకటి లేబర్ కార్డులు లేకుండా ఉన్నారు. కొంతమంది కొత్త మెంబర్స్ ఇంకా చాలామంది రానోళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. వాళ్ళందరినీ మేము మా సంఘంలోకి తీసుకుంటాం. తీసుకొని వాళ్ళందరికి మెంబర్షిప్ ఇచ్చి వాళ్ళకు కూడా లేబర్ కార్డు ఇప్పించి ఆ లేబర్ కార్డు నుంచి వచ్చే ఏదైతే ఉంటుందో బెనిఫిట్స్ అవన్నీ మేము వాళ్ళకు కూడా చేకూర్చేటట్టు చేస్తామన్న. మీ అందరి సహకారంతో మేము ముందుగా వచ్చినాం. అందరికీ ధన్యవాదాలు. కే రమేష్ అన్న, టౌన్ ప్రెసిడెంట్, ఎలక్ట్రీషియన్ అసోసియేషన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా ఎలక్ట్రీషియన్ సోదరులు అందరూ కలిసి ఐక్యమత్యంగా ఉండి ఏదన్నా ప్రభుత్వం ద్వారా గుర్తింపు చేసుకుని ప్రభుత్వం ద్వారా ఏమైనా పొందవలసినవి ఉంటే అవి పొందడం కొరకు అందరం ఐక్యంగా ఉండాలని నిర్ణయించుకుని ఎలక్షన్ జరపడం జరిగింది. ఎలక్ట్రికల్ వైర్మెన్ అసోసియేషన్ కా సాబిక సదర్ మొహమ్మద్ సలీం టౌన్ ప్రెసిడెంట్ థామే ఔర్ అభి టౌన్ మే వర్క్, డిస్ట్రిక్ట్ మే వర్క్ ఔర్ స్టేట్ మే వర్క్, ఈ తీన్ కామ్ అభి హమ్ లోగా సంభాల్ లేతే థే. టౌన్ మే నౌజవాన్ బచ్చో కో ఆగే బడాకర్ कुछ काम कराने का है तो डेवलप करने के लिए मैं रमेश के लिए बगैर इलेक्शन के हम लोग अपनी यूनिटी यूनियन में से क्या करें. रमेश को चुने कि एग्ज़ाम्स के लिए, लेबर कार्ड के लिए, टाउन के जो भी काम इलेक्ट्रिशन यूनियंस के रहते उसको अंजाम देने के लिए रमेश को हम लोग अपनी तरफ से चुन लिए सोने. और हम रमेश से ये उम्मीद रखते कि 2 साल में हमारे यूनियन को अच्छा डेवलप करें. బస్ శుక్రియా. నా పేరు నరేష్. ప్రైవేట్ ఎలక్ట్రికల్లో నన్ను ఏకగ్రీవంగా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. పెద్దలందరికీ నా తరఫున ధన్యవాదాలు. సంఘం తరఫున నా వంతు సహకారాలు ఎప్పటికుంటాయి. సంఘంకి నా వంతు ఏం కృషి చేయాలన్నా ముందుండి చేస్తానని తెలియజేస్తాను. ఎలక్ట్రిషన్ ఐక్యత.